1991 లో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో కాట్రగడ్డ రవితేజ గారు రూపొందించిన చిత్రం కొబ్బరి బోండం. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో అద్భుతమైన చిత్రాలను తీసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో కొబ్బరి బోండం గెటప్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆలోచనలో నుంచి పుట్టింది. రాజుగా రాజేంద్ర ప్రసాద్ గారు, మేఘమాల నిరోష నటించినటువంటి ఈ చిత్రంలో వారిద్దరిపై చిత్రీకరించిన ఈ పాటకు రచయిత శ్రీ జొన్నవితుల గారు. పాట పాడింది బాలుగారు, చిత్రమ్మలు. ఇప్పుడు మన కోసం పాడబోతోంది కృష్ణ చైతన్య అండ్ రమ్య బెహ్రా. చల్లా చల్లని కాలుల్లో సాయం సమయంలో సరసాలాడే ముల్లెల జల్లుల్లో ఆ తర్వాత ఏమిటో పాడు చూద్దాం. చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఊ అనమంది ఉల్లాసం. ఉసిగొలిపింది సల్లాపం, జతగా వేసే ముద్దుల తాళంలో కొబ్బరి బోండం లవ్జుల కోరి ప్రేమానందంలో ఏమేమో సక్కిలి గింతల వెచ్చని వింతల చలి చలి గిలి గిలి చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో ముద్దైపోతుంటే ఉసిగొలిపింది సల్లాపం. రహస్యం భేదించాలి శోభన రాత్రుల్లో మధువుల మదనం మదనుడి శరణం సాగే శృంగారం ఉయ్యాల జంబాల గంధపు పూతల సుందరి సొగసుకి తపనల వరసలు తగధిమిధిమి తగ సాలాడే మల్లెల జల్లుల్లో
ఉంది ఉల్లాసం ఉసిగొలిపింది